ఇలా ఉరితేవేంట నీ జిమ్మడి పోను మైకుల ముందు పెడుతుంటే మా కరోనా వచ్చేలా ఉందని మీరు అందరు తిట్టుకోవచ్చు, అయినా పర్లేదు. నేను మాత్రం ఓపెన్గా చెప్తున్నాను, కిరణ్ అబ్బవరం అబ్బా సబ్బవరం పిల్లమే సబ్బులో కాదా అన్నట్టు ఉందన్నమాట. కిరణ్ అబ్బవరం గారు ఆయన అంటే ఏదో ఒక నార్మల్ యాక్టర్, అంటే చిన్నవాళ్ళు పైకి రావచ్చు వస్తారులే అని అనుకునే ప్రతి ఒక్కరికి ఈయన ఒక మంచి మెయిన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఆయన అంతకుముందు ఎస్ఆర్ కళ్యాణ మండపం అని అందరికీ పెళ్లి చేస్తాడు సాయి కుమార్ గారిని, కనిపించే మూడు సినిమాలు అంత గొప్ప లెజెండ్ యాక్టర్ పెట్టుకుని ఒక మంచి సినిమా చేశాడు, అంతకు మించి ఉంది ఈ సినిమాలో అని నేను మాత్రం నిజం చెప్తున్నాను. సినిమా అయితే ఓవరాల్గా నాకైతే నచ్చింది, హార్ట్ ఫుల్. సినిమాలో సాంగ్స్ గురించి చెప్పాలంటే సాంగ్స్ అంతంత మాత్రం నార్మల్గానే ఉంటాయి, హీరోయిన్ హీరో డ్యాన్స్లు వేసుకుని ఎరక్కొట్టేసి ఇదే ఉండదు, ఓ మాదిరిగా బాగానే ఉంటుంది సినిమా. అయితే ఓవరాల్గా రేటింగ్ అయితే 5కి 3.5 ఇస్తాను. హీరో స్లాంగ్ ఎలా ఉంది? స్లాంగ్ అయితే హీరో స్లాంగ్, ఓరి నీ కొంపలు జిమ్మడిపోను, ఓరే ఎంతమంది వచ్చారు రా మీకు దండం పెడతాను నీ జిమ్మడిపోను, ఇలా ఉంటుంది మొత్తం స్లాంగ్. అయితే రక్కుడేసిందన్న మామూలు లేదు, ఆ స్లాంగ్కే ఆయన ఇంకో లెవెల్ వెళ్ళినట్టు అనమాట. ఎందుకంటే ఒక డిఫరెంట్ స్లాంగ్ యూజ్ చేశాడు అనమాట. ఒరే మీ కాళ్ళు చేతులు పడిపోయి ప్రభు ఆయన యేసు క్రీస్తు నన్ను దీవించును కాక అమ్మాయిని హల్లెలూయా అమ్మాయి సూత్రం ప్రభు అంటాడు అనమాట. ప్రతిసారి యేసు ప్రభు అన్నోళ్ళకి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. రే చీకటి అన్న కాన్సెప్ట్ తోటి వచ్చాడు, రే చీకటి మామూలుగా లేదు, డే చీకటి అయింది ఆయనకి. డే మొత్తం కనిపిస్తుంది, ఆర్ అయితే కనిపించదు, ఆర్ అయితే నాకు కనిపిస్తుంది అనమాట వేరే సీన్స్. ఒక కేసు గురించి మలుపు అవుతుంది అనమాట. ముందు ఒక 15-20 నిమిషాలు ఏంద్రాబాయి బోర్ తెంకుతుందని ఇంటికి పోదాం అనుకున్నాను, ఇది మాత్రం నిజంగా నిజం. తర్వాత నుంచి మంచిగా రేలడిచ్చిండు, కానీ ఇంకొంచెం కామెడీ ఉంటాయి, నాలాంటి కామెడియన్స్ని పెట్టుకుంటే ఇంకా బాగుండు. అంటే ఎవరు కామెడీ పెట్టద్దు అది వేరే విషయం, అంటే కామెడీ ఉంటే అంటే బాగా చేస్తావు కామెడీ అంటే ఆల్రెడీ చేసాం అందుకే ఇంటికి వచ్చారండి, అది మీకు అందరికీ తెలుసు. ఏమయ్యా ఏమయ్యా చరచంద్ర ఏమయ్యా సత్యపండు అని వచ్చాడు ఒక ఆయన, ఆయన గురించి వద్దు సన్నాఫ్ వదిలే ఆయన గురించి. అయితే ఇది అనమాట, ఇంకా సెబాస్టియన్ గురించి చెప్పాలంటే ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలండి. హీరోయిన్ పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, ఇంకా సైడ్ క్యారెక్టర్లు కూడా పెద్ద ఏం కాదు, ఓన్లీ హీరో ఓన్లీ కింగ్ అనమాట. దాంట్లో హీరో అయితే ది బెస్ట్ చేశాడు, నాకైతే బిల్కుల్ నచ్చింది. ఇంకొంచెం పాసిబుల్ ఇంకా బాగా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాన్సెప్ట్ హీరోయిన్ ఏం పెద్దగా ఉండదండి, హీరోయిన్నే కాదు ఆవిడ, మామూలుగా ఏదో 2 సాంగ్లు అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా దీంట్లో యేసు ప్రభు అయిన ప్రతి ఒక్కళ్ళకి ప్రభు అయిన నా యేసు ప్రభు మిమ్మల్ని దీవించునుగా కాలు అమ్మన్ పరలోకమైన తండ్రి ప్రభువా మిమ్మల్ని దీవించునుగాక అంటాడు ప్రతిసారిని. నిజంగానే ఆయన దీవించాడు, సినిమాతో మాత్రం హ్యాట్రిక్ కొట్టాడు. ఎందుకంటే మూడో సినిమా ఫట్ అయ్యింది అనుకున్నాను, హిట్ అయింది నిజంగానే. అంటే క్యారెక్టర్ చేశాడు అమాయకుడు ఏం చేయలేదండి, అమాయకుడు అంటే మనం అమాయకులు అవుతాం సినిమాలో, అమాయకుడు కాదు మంచోడే కానీ, అంటే ఒక కనిపించిన మనిషి ఒక కేసు గురించి ఎలా డీలింగ్ చేస్తారని నిజంగా దానికి వర్తబుల్ చేసిండు. ఇంకొంచెం బెటర్ చేయొచ్చని నేను అనుకున్నాను మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఒక సినిమా వాడిగా చెప్తున్నాను. సినిమా అయితే బాగుంది, ఇంకా బాగుండాలంటే ఇంకా బాగా ట్రై చేయాలి. హీరో అని మాత్రం హీరో మాత్రం నాలాగే హీరోలానే ఉన్నాడు, అది వేరే విషయం. నిజంగా అయితే బాగుంది, ఏమంటే ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయ్యాను ఇలాంటప్పుడు ఫీల్ అయితే తప్పేంటండి, ఏ ఊరైనా పర్లేదు. ఇంకేమన్నా అడగండి, ఓవరాల్ గా అంటే రేటింగ్ ఇమ్మంటే రేటింగ్ అంటే 5.5 ఇస్తానండి. ఆర్ఆర్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా అనిపించింది? ఏది ఆర్ఆర్ అవన్నీ సింపుల్ గా అలాగా స్లోగన్ ఉన్నాయి, అంతేమి హ్యాట్రిక్ కొట్టలేదు ఏమిని, పర్లేదు నార్మల్ గా బీజిఎంస్ అవన్నీ ఉన్నాయి. ఓన్లీ కంటెంట్లో నడిపించాడు ఈ సినిమా. ఒకసారి అయితే ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు,